తెలంగాణలో డ్రగ్స్ విషయంపై సవాళ్ల పర్వం నడుస్తోంది. డ్రగ్స్ మీరు తీసుకున్నారంటే మీరు తీసుకున్నారంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులకు వెళ్లి ఛాలెంజ్లు విసురుతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూద్దాము. అపోలో ఆసుపత్రికి వచ్చారు ఎంపీ అనిల్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. డ్రగ్ టెస్ట్కు శాంపిల్స్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలిద్దరు. కేటీఆర్ కూడా వచ్చి డ్రగ్ టెస్ట్ ఇవ్వాలని ఈ నేతలు అంటున్నారు. కేటీఆర్ చిత్తశుద్ధిని చాటుకోవాలి అని బల్మూరి వెంకట అంటున్నారు. మేము వచ్చాం, మీరు రావాలి అని ఎంపీ అనిల్ సవాల్ చేశారు. తెలంగాణలో డ్రగ్స్ విషయంపై సవాళ్ల పర్వం కొనసాగుతోంది. డ్రగ్స్ మీరు తీసుకున్నారంటే మీరు తీసుకున్నారంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులకు వెళ్లి మరీ ఛాలెంజ్లు విసురుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మనం చూస్తున్నాము. అపోలో హాస్పిటల్కు వచ్చారు ఎంపీ అనిల్, అలానే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. డ్రగ్ టెస్ట్కు శాంపిల్స్ ఇచ్చారు ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ కూడా వచ్చి డ్రగ్ టెస్ట్ ఇవ్వాలని ఈ ఇద్దరు నేతలు కోరుతున్నారు. కేటీఆర్ చిత్తశుద్ధిని చాటుకోవాలి అంటున్నారు బల్మూరి వెంకట్. మేము వచ్చాం, టెస్ట్కి ఇచ్చాం, మీరు రండి, టెస్ట్కి ఇవ్వండి అని ఎంపీ అనిల్ యాదవ్ అంటున్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇద్దరం కూడా హైదర్గూడ అపోలోలో 6 డ్రగ్ ప్యానెల్ టెస్ట్కి ఏదైతే మా యూరిన్ శాంపిల్స్ని ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన ఇది బిల్ ఇది. క్లోజ్ ఫ్యామిలీ ఫంక్షన్లో అటెండ్ అయిన వ్యక్తి, అంటే మీకు దగ్గరగా బంధువు మిత్రుడు ఉన్న వ్యక్తి, ఆయన కొకేన్ పాజిటివ్ తీసుకుంటే ఆయన ఎక్కడ తీసుకొని వచ్చిండు, ఆయనకు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి, మిత్రులుగా ఉన్న మీకు తెలుస్తాయా, బయట ఉన్న మాకు తెలుస్తాయా, అవన్నీ విషయాలు బయట పెట్టకుండా మాకేం సంబంధం మాకేం సంబంధం అంటే, ఇప్పటికన్నా మీ చిత్తశుద్ధిని చాటుకోవాలంటే కేటీఆర్ గారు మీరు ఒక 6 డ్రగ్ ప్యానెల్ టెస్ట్కి మీరు వచ్చి మీ శాంపిల్ని ఇచ్చి నేను డ్రగ్స్ తీసుకోను